ఆరు దినములు గడిచినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటి? సమాప్తమాయను. తాను చేయాలనుకున్న కార్యమును దేవుడు సమాప్తము చేశాడు. నా ప్రియ సహోదరుడా, అలాగే సహోదరి, దేవుడు ఈ లోకంలో సృష్టి కార్యాన్ని సమాప్తము చేశాడు ఆరు రోజుల్లో. నేను అనుకుంటున్నాను, మనందరి జీవితంలో నూతన సృష్టి కార్యాన్ని కూడా దేవుడు ఈ ఆరు రోజుల్లో పూర్తి చేసి ఏడవ రోజు అనగా రాబోయే కాలంలో పరలోకంలో మనం అడుగు పెట్టాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అనగా ఆరు రోజులు గడిచిపోయినాయి, ఆరు రోజులు శాంతము గడిచిపోయినాయి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు మనందరినీ కూడా విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళడానికి. ఎప్పుడు రాబోతున్నాడు? నేను అంటున్నా, 6,000 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పుడు ఎక్కడుందయ్యా అంటే ముళ్ళు 11:59 మీద ముళ్ళుంది. ఏ క్షణమైనా యేసు రావచ్చు, ఆయన ఏ క్షణమైనా రావచ్చు. కనుక ఆయన వచ్చినప్పుడు నువ్వు నిందారహితముగా జీవించాలి, ఆయన వచ్చినప్పుడు యథార్థంగా జీవించాలి. ఎప్పుడు వస్తాడో తెలీదు, కనుక ఎప్పుడు మనం సిద్ధంగా జీవించాలి. ఆ క్లాస్లో ఆ అమ్మాయి చాలా చిందరవందరగా ఉండేది, పుస్తకాలు ఎలా పడితే అలా మోసుకొచ్చేది, ఎలా పడితే అలా పడేసేది. అటువంటి సమయంలో టీచర్ గారు అన్నారు, త్వరలో మన స్కూల్లో ఇన్స్పెక్షన్ జరగబోతుంది, ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారి రాబోతున్నాడు, మీ క్లాసుల్లో మన క్లాసులో ఎవరి పుస్తకాలు అయితే ఎవరైతే నీట్గా డ్రెస్అప్ అయ్యి నీట్గా తలదూకుని నీట్గా పుస్తకాలు పెట్టుకొని కనిపిస్తారో అలా అందరికంటే నీట్గా ఉండే వ్యక్తిని అతడు అభినందించి అతను బహుమానం ఇవ్వబోతున్నాడు. మీ క్లాసులో ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా నేను ఆ బహుమానాన్ని పొందుకుంటాను అని చెప్పి ఆ టీచర్ అడిగినప్పుడు, ఎప్పుడు చింపిరి జుట్టు వేసుకుని మాసిపోయిన బట్టలు వేసుకొని పుస్తకాలు నలిగిపోయిన స్థితిలో తీసుకొచ్చే ఆ అమ్మాయి లేచింది. లేచి, టీచర్ లేదా మాస్టర్ గారు, నేను ఆ బహుమానం పొందుకుంటాను అని చెప్పంటే క్లాస్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. ఎందుకని? నీ ముఖం నువ్వు సరిగా బట్టలు వేసుకో, సరిగా తలదూకో, పుస్తకాలు కూడా ఎలా పడితే అలా తీసుకొస్తావు, నీకు వస్తుందా ఆ బహుమానము అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను ఖచ్చితంగా ఆ బహుమానాన్ని పొందుకుంటా. ఎందుకని? ఏ రోజైతే ఆ ఇన్స్పెక్టర్ రాబోతున్నాడో ఆ రోజు నీట్గా దూకుంటా. ఆ రోజు నీట్గా దూతే సరిపోతుందా? ఆ రోజు నీట్గా దూకుంటా, ఆ రోజు చక్కని బట్టలు వేసుకుంటా, ఆ రోజు పుస్తకాలు చాలా చక్కగా సర్దుకొని స్కూల్కి వస్తా, నేనే బహుమానం తెచ్చుకుంటా. అప్పుడు వాళ్ళు అడిగారు, ఆయన నీకేమైనా చెప్పు వస్తాడా? ఒకవేళ ఆయన మండే వస్తాడేమో. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఒకవేళ ఆయన మండే వస్తే మండే నేను శుభ్రంగా నీట్గా ఉంటా, నేను చక్కగా తయారై వస్తా, నేను పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకుంటా. సరే, మండే రాకుండా ఒకవేళ మంగళవారం వస్తారేమో. సరే, ఒకవేళ మండే ఒకవేళ మిస్ అయ్యి మంగళవారం వస్తే 2 రోజులు కూడా నేను రెడీ అయ్యి వస్తా. ఏమో, ఒకవేళ మండే వస్తానని చెప్పిన వాడు మంగళవారం రాకుండా బుధవారం వస్తాడేమో. సరే, మండే శుభ్రంగా వస్తా, బుధవారం మంగళవారం శుభ్రంగా వస్తా, బుధవారం కూడా నీట్గా వస్తా. ఎవరికి తెలుసు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేసేవాడు ఎప్పుడు వస్తాడు? ఎవరికి తెలుసు? మండే రావచ్చు, లేదా ట్యూస్డే రావచ్చు, లేదా వెన్స్డే రావచ్చు, లేదా థర్స్డే రావచ్చు, లేదా సాటర్డే రావచ్చు. మరి ఏం చేస్తావు? ఆమె ఆలోచించింది, ఆలోచించింది, ఆలోచించింది. ఒక మాట అంది, ఇక మీదట ప్రతి దినము నేను నీట్గా డ్రెస్అప్ అయి నీట్గా తలదూకొని శుభ్రంగా వస్తా. ఎందుకని? ఏమైనా ఆ బహుమానాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి. ఇన్స్పెక్షన్ చేయడానికి అతడు ఏ రోజు వచ్చినా సరే, ఆ రోజు అతని కంటిలో పడ్డానికి నేను ఎప్పుడూ శుభ్రంగా ఉంటా, బహుమానం పొందుకుంటా. సహోదరా, సహోదరి, బైబుల్ సెలవిస్తుంది ఆయన ఏ క్షణమున మధ్య ఆకాశంలో ప్రత్యక్షమవుతాడో ఈ లోకంలో ఎవరికి తెలియదో. ఆ రోజు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో నువ్వు పడాలంటే నిందారహితముగాను నిష్కలంకముగాను నువ్వు జీవించాలి. ఒకవేళ ఈ రాత్రి ఆ ప్రభువు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రి ఆ ప్రభువు ప్రత్యక్షమైతే, మనము ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధము కలిగిన స్థితిలో ఉన్నామా? అట్టి సిద్ధపాటు కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి పరిశీలించుకోండి. మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి? ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు, రాబోతున్నాడు. అలా రాబోతున్నాడు కనుక మనము సిద్ధంగా ఉండాలి, ప్రతి నిత్యము సిద్ధంగా ఉండాలి, ప్రతి నిమిషము ఆయన బిడ్డలుగా జీవించడానికి మనము జాగ్రత్త వహించాలి.